పదిహేను స్థానాల్లో ప్రస్తుతం వైసీపీ కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో నూట అరవై స్థానాలు కొంతమంది టీడీపీ నేతలు దీన్ని ప్రెడిక్ట్ చేశారు నూట అరవై స్థానం అంటే ఈరోజు ఉదయం ట్రెండ్స్ చూసిన తర్వాత దాదాపు నూట అరవై స్థానాలకు వస్తాయని చెప్పి కొంతమంది టీడీపీ నేతలు ప్రెడిక్ట్ చేశారు మా ప్రతినిధులతో మాట్లాడినటువంటి సందర్భంలో సో ఆ నూట అరవై స్థానాల ఫిగర్ ప్రస్తుతం టీడీపీ కూటమిలో మనం చూస్తూ ఉన్నాం జనసేన పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లో కూడా గెలుస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ కూడా దాదాపు అన్ని స్థానాల్లో కూడా గెలుస్తు గెలుస్తున్నటువంటి పరిస్థితి రైట్ చంద్రబాబు కూటమి గెలవడానికి ప్రధాన కారణాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ అనాలిసిస్ చూస్తూ ఉన్నాం ఎందుకు గెలిచింది ఈ భారీ స్థాయి గెలుపుకి కారణాలను మనం ప్రస్తుతం అనలైజ్ చేసుకున్నట్లయితే జనసేన బీజేపీతో వ్యూహాత్మక పొత్తు ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పొత్తులో భాగంగా అంటే చాలా మీమాంస తర్వాత ఈ మూడు పార్టీలు అని చెప్పించుకోవచ్చు అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ మేరకు ఆయన దిగి వచ్చారో మనం చూసాం అలాగే ఎవరైతే అసంతృప్తులు ఇప్పుడు కూటమి ఏర్పడినప్పుడు చాలామంది ఉన్నటువంటి పరిస్థితి పార్టీలను వీళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా సర్దుబాటు చేస్తూ ముందుకు నడిపినటువంటి పరిస్థితి ఇక చంద్రబాబు అన్నీ తానే ఈ వయసులో కూడా సుదీర్ఘమైనటువంటి ప్రచారం చేశారు ఆయన సోషల్ మీడియాను కూడా పాజిటివ్గా మలుచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం ఇంకా సొంత సామాజిక వర్గం మద్దతు ఏకపక్షమైనటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది సామాజిక వర్గం నుంచి ఆయన అరెస్ట్కి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల కావచ్చు మరిన్ని కారణాల వల్ల కావచ్చు ప్రత్యర్థి బలహీనతకు సంబంధించి సాధారణంగా లాస్ట్లో ఈ మనం ఒక ఎలిమెంట్ చూడవచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ఆ బలహీనత మీద భారీగా దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు టీడీపీ చాలా బలంగా ప్రజల్లోకి దాని మీద వాళ్ళు చేసినటువంటి ప్రచారం సక్సెస్ఫుల్ అయింది అలాగే డిఫెండ్ చేసుకోవడంలో వైసీపీ అక్కడ వైఫల్యమైనటువంటి పరిస్థితి చంద్రబాబు అరెస్ట్ తర్వాత క్యాడర్లో కావచ్చు కొంతమంది కార్యకర్తలో కావచ్చు సాధారణ ప్రజానికంలో కావచ్చు ఒక రకమైనటువంటి రివోల్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఒక రకమైన అసంతృప్తి ఒక రకమైనటువంటి రెవల్యూషన్ వచ్చినటువంటి పరిస్థితుల్లో అది కూడా ఇప్పుడు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు సో బిట్టివి సెవెన్ పాయింట్స్ మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు సక్సెస్ అవడానికి గల కారణాలను మనం చూస్తూ ఉన్నాం ఓటమికి వైసీపీకి అనేక కారణాలు కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు సక్సెస్ అవడానికి కూటమి సక్సెస్ అవడానికి కూడా అనేక కారణాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఉంది ఆయనకి ముఖ్యమంత్రిగా అనేక సార్లు పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది అలాగే ఎంతోమంది కీలకమైనటువంటి నేతలను చూశారు వై వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన్ను ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు వారిద్దరి మధ్య ఏ విధంగా ఉండేది రాజకీయం అనేది రాజకీయాలను చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ స్థాయి నుంచి ఆయన కుమారుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమాలు కావచ్చు అవి ప్రజల్లో ఏ మేరకు పాజిటివ్ ఒపీనియన్ కలిగించాయో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చంద్రబాబుకు ప్లస్ ప్లేస్తాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆయన అరెస్టుకు సంబంధించి ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అరెస్టు సందర్భంలో ఆయన పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు ఆయన అరెస్టుకు సంబంధించి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన కావచ్చు ఈ ప్రధాన కారణం కూడా ప్రస్తుతం చంద్రబాబు సక్సెస్ అవ్వడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇది ఒకంతగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంటే అది స్థానిక అంటే రాష్ట్రానికి చెందినటువంటి పోలీస్ శాఖ చేసినటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని ఒక రకంగా ఒక ప్ర ఒక రాజకీయ వెండెటగా పొలిటికల్ వెండెటాగా చూసినటువంటి పరిస్థితి కక్ష సాధింపుగా చూసినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు దా దానికి సంబంధించి కూడా వైసీపీ మీద నెగిటివ్ అయినటువంటి పరిస్థితి అభివృద్ధి లోపించడం కావచ్చు అలాగే డబ్బు అంటే బటన్ నొక్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ప్రజల్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుందనేది అబద్ధం అనేది ఈరోజు ప్రూవ్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం